హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ నాయుడు జర్నీ లాగ్స్. ప్రజెంట్ అయితే గంగవరం బీచ్ దగ్గర అయితే ఉన్నాం. హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ నాయుడు జర్నీ లాగ్స్. ప్రజెంట్ అయితే గంగవరం బీచ్ దగ్గర అయితే ఉన్నామండి. ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఒకటైన గంగవరం బీచ్ దగ్గర అయితే ఉన్నాం. ప్రజెంట్ అయితే గంగవరం బీచ్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ గంగవరం బీచ్ వచ్చి వైజాగ్ కాంప్లెక్స్ నుంచి అయితే 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ చూశారు కదండి, ఈ వంతెన పై నుంచి అయితే వెళ్ళాలి. అక్కడ కొండపై నుంచి అయితే వ్యూ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. కొండ అవతలైతే మనకి బీచ్ అయితే ఉంటుంది, ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి, మీరు చూడొచ్చు. అక్కడ చూసుకుంటే గంగవరం పోర్ట్ అండి, మీకు పైనుంచి చూపిస్తాను, అది కూడా బాగుంటుంది, ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ అయితే ఎక్కి పైకి అయితే వెళ్దాం. మనం ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే గంగవరం పోర్ట్ అయితే చూడొచ్చండి. మీరు ఇప్పుడు చూస్తున్నది గంగవరం పోర్ట్ అండి, ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే బీచ్ అయితే ఉంటుంది, గంగవరం బీచ్, మీకు అది కూడా చూపిస్తాను, ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి. మార్నింగ్ టైం వస్తే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది, 7 ఆ టైంలో సన్ రైజ్ అయ్యే టైంకి అయితే వస్తే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఈ గంగవరం బీచ్లోనే చాలా మూవీస్ అయితే తీశారండి, చాలా మూవీస్, చిరంజీవి, బాలకృష్ణ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి హీరో కూడా ఈ గంగవరం బీచ్లో అయితే బీచ్ దగ్గర అయితే మూవీస్ సాంగ్స్ అయితే తీశారు. అదేవిధంగా మనకి ఇక్కడ మాధవ నిలయం అయితే ఉంటుందండి. ప్రజెంట్ అయితే అక్కడ ఉన్నాం, అక్కడ చూశారు కదండి, అదే మాధవ నిలయం. ప్రతి ఇయర్ కూడా ఒక్కసారి ఈ పండగ అయితే జరుగుతుందండి. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. చూశారు కదా రాళ్ళు, కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి. అక్కడ చూశారు కదా 2 కొండలు కనిపిస్తున్నాయి, చాలా మూవీస్లో అయితే మీరు చూడవచ్చు, సాంగ్స్లో ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సన్ రైజ్ అయినప్పుడు అయితే చూడొచ్చండి, చూసారా, ఇప్పుడు సన్ రైజ్ అయితే అయింది, ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది. చూసారా పైనుంచి వ్యూ చూసుకుంటే ఒకవైపు గంగవరం పోర్ట్, ఒకవైపు గంగవరం బీచ్, ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి. 2 కళ్ళు సరిపోవండి, అంత అద్భుతంగా అయితే ఉంటుంది ఈ గంగవరం బీచ్. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ చాలా మూవీస్ అయితే తీశారండి. టాలీవుడ్కి అయితే సక్సెస్ ఈ గంగవరం బీచ్లో ఫోటోషూట్స్కి అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి. అదేవిధంగా లెస్ క్రౌడ్ అండి, ఇక్కడ ఈ బీచ్కి అయితే తక్కువ మంది అయితే వస్తారు, ఎక్కువ మంది అయితే రారండి, చాలా తక్కువ మంది. ఈ గంగవరం బీచ్కి ఫ్రెండ్స్తో వస్తే ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఒకవైపు సన్ రైజ్ అవుతుంది, చూసారా, సూర్యుడు ఎలా కనిపిస్తున్నారు. అలల తాకిడైతే ఇక్కడ ఎక్కువండి ఈ గంగవరం బీచ్లో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గంగవరం బీచ్కి వెళ్ళే రూట్ అయితే చాలా డేంజర్గా అయితే ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోస్ వైజాగ్ ఎపిసోడ్స్ కానీ అదేవిధంగా రాజమండ్రి ఎపిసోడ్స్ కానీ ఏవైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే చూడండి. మనం వైజాగ్లోనే ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఒకటైన గంగవరం బీచ్ అండి, ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. విజిట్ అయితే ఖచ్చితంగా చేయాలండి, అంత అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఎక్సలెంట్గా అయితే ఉంది. అదేవిధంగా అలల తాకిడి అయితే ఎక్కువ అయితే ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే డేంజరు. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ అయితే రావడానికైతే ఉపయోగపడుతుందండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుందాం. ప్రజెంట్ అయితే కిందకైతే దిగిపోదాం. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చూడండి, బీచ్ వ్యూ ఎక్సలెంట్గా అయితే ఉంది కదా.